భారతదేశానికి ప్రపంచంలోనే ఉన్న కొన్ని ప్రత్యేకతల్లో కుటుంబ వ్యవస్థ ఒకటి. మన దగ్గర ఉన్నంత పకడ్బందీ కుటుంబ వ్యవస్థ కానీ, అట్లాగే సురక్షితమైన కుటుంబ వ్యవస్థ కానీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకుంటున్న చాలా దేశాల్లో లేదు. అట్లాంటి కుటుంబ వ్యవస్థను అద్భుతంగా నిర్వర్తించి అన్నాదమ్ముల అనుబంధం కానీ, భార్యాభర్తల అనురాగానికి కానీ, అలాగే రాజు ప్రజలకు మధ్య ఉండాల్సిన సంబంధాలను కానీ అద్భుతంగా చెప్పిన మహానుభావుడు మహర్షి వాల్మీకి. ఆయన జయంతి సందర్భంగా సమాజంలో నైతిక విలువలు ఉండాలని కోరుకునే వాళ్ళు, పెరగాలని కోరుకునే వాళ్ళందరూ కూడా మహర్షి బోధనలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే చిత్రమైపోతున్న కుటుంబ వ్యవస్థలను కూడా కాపాడుకోవాల్సిన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిన సమయం ఇది. వాల్మీకి బోధనలు ఎంత విస్తృతంగా ప్రజాబాహుళ్యంలోకి వెళితే, అట్లాగే ఇప్పటి తరానికి చేరితే సమాజంలో మానవత్వం పరిమళిస్తుంది, అట్లాగే స్నేహపూరితమైన మానవ సంబంధాలు మరింత పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మహర్షి వాల్మీకి బోధనల ప్రచారం నేటి సమాజానికి అత్యవసరం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా తీరని కలగా ఉన్న వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా ఇచ్చే అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సమగ్రమైన అధ్యయనం చేయించి ప్రొఫెసర్ సత్యపాల్ గారు పేరెన్నిక కన్నా ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్, ఆయన అట్లాంటి ప్రొఫెసర్తో వందల సంవత్సరాల వాల్మీకి బోయల చరిత్రను అధ్యయనం చేయించి వీళ్లకు గిరిజన లక్షణాలు ఉన్నాయి, ఆదిమ గిరిజన జాతుల్లో భారతదేశంలోనే 33 ఆదిమ గిరిజన జాతులుంటే అందులో వాల్మీకి బోయలు కూడా ఒక్కరు అనేదాన్ని స్పష్టంగా చెప్పి ప్రభుత్వానికి నివేదించిన నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేబినెట్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే అసంబద్ధమైన కామెంట్స్తో దాన్ని తిప్పి పంపింది కేంద్రం. మళ్ళీ సవివరంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం రాసి పంపించాం. కానీ ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు, కేంద్రంతో కనీసం మాట్లాడే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీకి పోయినాడు, చాలాసార్లు కేంద్ర హోంమంత్రికి ప్రధానమంత్రికి వినతి పత్రాలు ఇచ్చారు ఈ రాష్ట్రానికి సంబంధించి. కానీ వాల్మీకి బోయల ఎస్టీ అంశాన్ని ఏ వినతి పత్రంలోనూ కూడా కనీస ప్రస్తావన కూడా చేయకోకుండా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన హామీ ఒక నయవంచన, ఒక మోసమని చాలా స్పష్టంగా మనందరికీ అర్థమవుతూ ఉంది. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా కొన్ని రిమార్క్స్తో ఆ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తే కనీసం దాన్ని పట్టించుకునే నాతడే లేదు. ఆ వివరాలన్నింటినీ కూడా మళ్ళీ కేంద్రానికి పంపి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే సాంకేతిక పరంగా ఏదో ఒక సమస్యను ముందుకు పెట్టి దాన్ని అడ్డుకోవడం కాకుండా
సహృదయంతో వాస్తవిక దృక్పథంతో పరిశీలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాల్మీకి పోయేల ఎస్టీ అంశాన్ని అత్యంత త్వరగా పరిష్కారం చేయాలని నేను సందర్భంగా ఈరోజు దాదాపు రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి జయంతి చేస్తూ ఉంటే అనేక సంఘాలు ఈరోజు పరిష్కరిస్తూ ఉన్నాయి. వాల్మీకుల అజెండా ఒక్కటే, ఎస్టీ పునరుద్ధరించాలి. ఈ రాష్ట్రంలో వాల్మీకులందరూ డిమాండ్ ఎస్టీ కావాలని. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాల్మీకుల యొక్క 60 సంవత్సరాల పోరాటానికి ఆయన నాంది పలికి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం అయింది. శాస్త్రీయ పద్ధతంగా దాన్ని రికమెండ్ చేయడం అయినది. కనుక ఈ ప్రభుత్వం 3.5 సంవత్సరాలు అయింది, వాల్మీకులు ఊస ఎత్తడం లేదు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో చిత్తూరు నుంచి కర్నూలు దాకా మరి అనేక అనుబంధ బంధాలు బాంధవ్యాలు ఉన్నా అక్కడ ఈరోజు 7.5% పక్కనున్న ప్రభుత్వం చేస్తూ ఉంది. మాకి 60 సంవత్సరాలు ఉన్న డిమాండ్ని ఈరోజు ఎస్టీని పునరుద్ధరించాలని మా ప్రధాన డిమాండ్, మా ప్రధాన అజెండా అని తెలియజేస్తున్నాను.